హాయ్ హలో, వెల్కమ్ టు జిఎన్ఆర్కే లైఫ్ అండ్ లివింగ్. ఇప్పుడు మేమైతే కాలంగట్ బీచ్కి వెళ్తున్నాం. ఒక్కొక్కడు పూల రంగుల్లో రెడీ అయిపోయాడు. ఇంకా బీచ్లు ఇచ్చి పడేద్దాం. రాఘవ అయితే మనకి ఇప్పుడు రూట్ చెప్పుతున్నాడు అనమాట. సో ఆ రూట్ మధ్య డిస్కషన్స్ అవుతున్నాయి. మాకు రూట్ ఏ ముద్ర బాగుందని చెప్పి ఇంకా కార్లో మ్యాప్ పెట్టేసి కాలంగట్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. వెళ్తున్న దారిలో మనకి లెఫ్ట్లో అయితే కాజు షాప్ ఒకటి తగిలింది. సో అక్కడైతే మనకి బల్క్లో కాజు పెడుతున్నారనమాట, 20 కేజీస్, 30 కేజీస్. అసలు ఏంటిది అని చెప్పేసి ఎంక్వైరీ కోసం షాప్ దగ్గరికి అయితే వెళ్ళాం మేము. సో అక్కడ షాప్ దగ్గర మాకు తెలిసింది ఏంటంటే కాజు ట్రీస్ అనేవి గోవాలో ఎక్కువగా పండిస్తారు. ఇంక ఇదంతా పక్కన పెడితే మాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. ఇక్కడ ఒక టిఫిన్ షాప్ అయితే చూసాం, సౌత్ ఇండియన్ టిఫిన్ షాప్ అని. పేరుకి సౌత్ ఇండియన్, కానీ టిఫిన్ చేసేది మాత్రం తమిళియన్ చేస్తారు. ఇంకా బాబాయ్కి అయితే ఆర్డర్ ఇచ్చేసాము, 4 మసాలా దోశ అయితే చెప్పాము. స్పైస్ మాత్రం గట్టిగా ఉండాలన్నా, ఎందుకంటే సౌత్ ఇండియన్స్ కదండి మనం. ఆ మాత్రం స్పైస్ లేకపోతే ఎలాగ, స్పైస్ మాత్రం. ఇక రానే వచ్చేసింది మా మసాలా దోశ విత్ పప్పు కాంబినేషన్తో. దోశ చూడడానికి చాలా బాగుందండి. ఓపెన్ చేసి చూస్తే దోశ మధ్యలో టొమాటో పీసెస్ కానీ, ఆనియన్ పీసెస్ కానీ, లాస్ట్లో ఏదో కారం చల్లాడండి. అది మాత్రం దోశకే కిర్రాక్ టేస్ట్. తినేసి ఇంకైతే షాప్కి అయితే బయలుదేరాం అనమాట. ఎందుకంటే మా కేజీన్నర మాసానికి షూ లేదంట, కొనడానికి వచ్చాం. ఇంకా షాప్ లోపలికి వెళ్ళి ఏవే ఉన్నాయో చూద్దాం లేండి, పదండి. ఈ లోపల మా వాడికి వైట్ స్నేకర్స్ అయితే నచ్చిందంట, చూడగానే కొనమని మారం చేశాడు. సరే ఇంకెందుకు లేరా, నీకు నచ్చింది కదా తీసేసుకో అని కూడా చెప్పాము. ఇప్పుడైతే మేము కాలింగట్ బీచ్ దగ్గర ఉన్న పార్కింగ్ స్లాట్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇక్కడ వీళ్ళకైతే 70 అండి, 5 అవర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేశాడు మాకైతే. పార్కింగ్లో కార్ పెట్టి బయటకు అయితే దిగామండి. నేనైతే చిన్న స్టంట్ వేశాను అక్కడ. స్టంట్ అంటే ఏదో అనేసుకోకండి, చిన్న గోడగింతేనంతే. దానికే మా వాళ్ళు ఆ వీడియో డిలీట్ చేయక ఉంచు అందరికీ చూపించాలని చెప్పి తెగమారం చేశారండి. మొత్తానికి మీరు ఆ స్టంట్ అయితే ఇప్పుడు చూసేసారుగా, వాళ్ళైతే హ్యాపీ అయిపోతారు. ఇంకా అదేంటో, అందరికీ ఎవరు ఊళ్ళో అనుకుంటే కొంచెం బలం ఉంటుంది. నేనేమో పక్క ఊరికి వెళ్తే ఆ గుండీ లిప్పి ఆ ఛాతీ ఎత్తుకుని చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నానో, ఇదంతా నా ఊరే అన్నట్టు. కాలంగట్ బీచ్ బయటను షాపింగ్ చేసుకోవడానికి బోల్డ్ షాపులు ఉన్నాయండి, కానీ రేట్లు మాత్రం దంచి కొట్టేస్తున్నాడు. చూడండి ఈ బొమ్మలేమో మన జగదాంబలో అయితే తిప్పు కొడితే 300-200 దొరికేస్తే, ఆడైతే ఆ రేట్లు ఆకాశాలు అంటించేలా చెప్తున్నాడు. ఒక్కొక్క బొమ్మ 1000 రూపాయలు చెప్తున్నాడు. ఇంకేం కొంటాం మనం అక్కడ. పట్టుకున్న బొమ్మ అయితే గోవాకి చాలా స్పెషల్ అంట, కోకోనట్ వేస్టేజ్తో తయారు చేస్తారంట అవన్నీ. దాని పక్కనే అయితే వెల్కమ్ బోర్డ్స్ ఉన్నాయి. మనకి నచ్చిన పేరు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేరు చెక్కేసేస్తాడు బోర్డు మీద. మాకైతే ఇప్పుడు అంతగా అవసరం లేదు కదా, సో ఇంకా అలాగా ఫ్లోర్లో చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదంతా తిరిగిన తర్వాత ఎలాంటి ఓడికైనా దాహం వేస్తుందండి. ఇదిగోండి మా అక్కలు అలాగే వేసింది, నిమిషోడ చెప్పాం. ఆ నిమిషోడ చూస్తే తాగాలనిపించింది, కానీ ఆ రేటు చూస్తే తాగుబుద్ధి అవ్వలేదు. కానీ ఎండలో తిరిగాం కదా, ఆ మాత్రం నిమిషోడ తాగలేదంటే మాత్రం ఎక్కడో దగ్గర పడిపోతామని చెప్పేసి తీసుకున్నాం. ఒక్కొక్క నిమిషోడ ఎంత అనుకుంటున్నారు, 50 రూపాయలంట. నలుగురికి కలిపి 200 రూపాయలు అయ్యింది ఆ నిమిషోడాలకి. మొత్తానికి కాలంగట్ బీచ్కి అయితే వచ్చేసామండి. నేను కూడా వెయిటింగ్, ఇందాక నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి బీచ్ ఎప్పుడు వస్తుంది మొత్తానికి బీచ్కి అయితే వచ్చేసామండి. మాకైతే ఇక్కడ ఒక టింగాటి గడ అని ఒకటి తగిలాడండి. ఆడెవడో అనుకుంటున్నారా, అదిగో చూడండి చూడండి, చీపురు పెట్టుకుని ఒకటి తుడుస్తూ ఉంటాడు కదా, ఆడే మాకు తగిలాడు. ఆడిని మేము ఇక్కడ కూర్చోవడానికి మేము ప్లేస్ అడిగితే ఆడు ఏమన్నాడంటే, ఏవేవో ఐటమ్స్ చెప్పాడండి తీసుకుంటప్పుడు ప్లేస్ ఇస్తానండి, అవేవి మాకొద్దు, మేము ఫుడ్ తింటాము, మాకు అక్కడ ప్లేస్ ఇవ్వండి అంటే అప్పుడు ఇచ్చాడండి ప్లేస్. ఫుడ్ తినేసాక రివర్ క్యాకింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే మా సునీలు, కేజీనర్ మోసం, అనిలు, నేను కలిసి 4 ప్యాడ్లింగ్ బ్యాట్స్ అయితే తీసుకున్నాము. వాటితో పాటు 4 ప్యాడ్లింగ్ బోట్స్ కూడా బుక్ చేసుకున్నాం. అయితే ఇక్కడైతే ముందు నన్ను కూర్చోపెట్టేశారండి బోట్లో, ఎందుకంటే మనదేవి పెద్ద చిన్న పర్సనాలిటీలు కాదు కదా, పెద్ద పర్సనాలిటీలే. ఆ తర్వాత మా సునీల్ మాయ ఎక్కితే ఆ ప్యాడ్లింగ్ బ్యాట్ పట్టుకుని ఎక్కేశాడు. ఇంకా నేను మా సునీల్ మాయ కలిసి ఆ ప్యాడ్లింగ్ చేసుకుంటూ అలా వెళ్తున్నామండి. చాలా బాగుందండి చుట్టూ వెదర్ వాటర్. ఈ లోపల మా కేజీన్నర మోసం అనిల్ వచ్చి బాయ్ చెప్పుతున్నారు మాకు ప్యాడ్లింగ్ బ్యాట్స్ పట్టుకుని. రివర్ క్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తుంది నైట్ పార్టీకి. అది ఎక్కడ అనుకుంటున్నారు, బాగా బీచ్లో. కాకపోతే ఒకటే డిసప్పాయింట్, 10 o'clock అయితే డీజే ఆఫ్ చేస్తున్నారు అనమాట. 10 లోపల మొత్తం చిందులు అన్నీ వేసాం, అన్నీ చూడండి.
Get on my head.